Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. Salads anaka chala different combinations untai, vegetable combinations, vegetable pallu kalpi combinations, ivanni kuda untai kada. Fruits tho kuda plain ga tinevi kuda manaki salads. ఇవి కూడా మనం చక్కగా పిల్లలకి పెట్టొచ్చు అండ్ పెట్టాలి బికాజ్ ఈ ఫ్రూట్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వేసవి కాలంలో చాలా హెల్ప్ అవుతాయి అండ్ పిల్లలందరికీ కూడా డిహైడ్రేషన్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తాయి నీళ్ళు ఎక్కువగా చాలా మంది పిల్లలు తాగరు సో చెప్పి వాళ్ళకి మనం ఎవ్రీ ఒక 1 అవర్ గాని హాఫ్ అన్ అవర్ గాని మనం చెప్పి పిల్లలకి నీళ్ళు పడతే కానీ చాలా మంది తాగరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రూట్స్ తో గనక సలాడ్ తీసుకున్నారు ఫ్రీక్వెంట్ గా అనుకుంటే మాత్రం చాలా మంచిది చాలా హెల్తీ కూడాను సో అందుకనే సమ్మర్ రెసిపీస్ లో ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్స్ తో ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం So summer recipes అనుకున్నా కదా సో దీంట్లోనే మనం ఎప్పుడూ కూడా పాలకు సంబంధించిన కూడా ఎక్కువగా యూస్ చేయాలి సమ్మర్ టైం అంటే వేసవి కాలంలో కొంచెం పాలు ఎక్కువగా వాడరు చాలా మంది ఎందుకంటే అలా పాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకున్నాం అంటే వేడి చేస్తుందని కూడా బట్ అలా కాదు కొంచెం గానా సరే మనము సాయంత్రం టైం లో అలా పాలు కంపల్సరీ పిల్లలకి పెట్టాల్సిన రెండు గ్లాసులు పాలు పిల్లలు తాగాలి అప్పుడే ఆ కాల్షియం అనేది వాళ్ళకి అందుతుంది దాంతో పాటు కూడా సాయంత్రం పూట కొంచెంగా పాలు కలుపుకొని కూడా మనం చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బికాజ్ ఏవైతే మనం పాలు ఇంక్లూడ్ చేసుకుంటామో ఈ రెసిపీలో మనం ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా చేస్తాయి అండ్ వేడి చేస్తాయన్న ప్రాబ్లం లేదు నీళ్ళు మాత్రం చక్కగా పిల్లలకి ఎంత కావాలో అంత పట్టిస్తూ ఉంటే చాలా మంచిది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా పిల్లలకి కొంచెం కొంచెంగా మధ్యలో గుర్తు చేసి మనమే కనుక పడుతుంటే మంచిది సో అలా మనం చక్కగా బాదం పాలు అండ్ మంచి మంచి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము పుడింగ్ సలాడ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం బాదం పాలు కస్టర్డ్ పౌడర్ గ్రేప్స్ పైనాపిల్ ముక్కలు కమలాపళ్ళు ఈ ఫ్రూట్స్ అనేవి రెగ్యులర్గా మనం అసలు పుడ్డింగ్లో వేసుకోము కానీ గ్రేప్స్ వేసుకుంటాము మిగతా అదర్ ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటాం కానీ ఈ కాంబినేషన్ అనేది మనకు చాలా వాటర్ రిచ్ చూస్తున్నారు కదా గ్రేప్స్లలో ఎంత వాటర్ ఉంటుందో పైనాపిల్లో కూడా అంత మాయిశ్చర్ ఉంటుంది కమలాపళ్ళల్లో కూడా అంత మాయిశ్చర్ ఉంటుంది దీనికి మనం పుడ్డింగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం చాలా డిఫరెంట్గా ఉంది కదా సో ముందుగా ఏం చేద్దామంటే మనము కమల పండు ఏదైతే ఉందో చిన్నగా మనము కట్ చేసుకుందాం ముక్కలతో తీసేసి బికాజ్ చిన్నగా చేసుకుంటేనే మనకి పుడ్డింగ్ సలాడ్ ఏదైతే ఉందో చక్కగా అన్నీ కూడా ఈక్వల్గా తిన్నట్టు కూడా ఉంటుంది ఓకే సో ఇలా ఆరెంజ్ ఫ్రూట్ని కూడా మనము కట్ చేసేసుకుందాం చిన్న ముక్కల్లాగా సో పుడ్డింగ్ అనుకున్నాం కాబట్టి అన్ని ఫ్రూట్స్ కూడా ఒకటేలాగా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది సో అలా ఆరెంజెస్ కూడా మనం తీసుకున్నాం కొన్ని ఓకే ఇంకొన్ని తీసుకుందాం సో దీంతోపాటు పైనాపిల్ ముక్కలు రెడీ అండ్ గ్రేప్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనము పుడ్డింగ్ చేసుకోవాలి కాబట్టి పుడ్డింగ్ అందరి ఫేవరెట్ కాకపోతే దీంట్లో మనం ఎక్కువ పాలు వేసుకోవట్లేదు సాలెడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పుడ్డింగ్ ఫ్లేవర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట దీంట్లో సో ముందుగా అయితే మనం వాటర్లోనే కొంచెం ఆ కస్టర్డ్ పౌడర్ మనం కలుపుకుంటున్నాము ఎక్కువ వాటర్ వేసుకోవట్లేదు చాలా కొంచెంగా జస్ట్ మనకి ఆ పుడ్డింగ్ ఫ్లేవర్ కోసం అంటే ఇది ఒక డ్రెస్సింగ్ లాగా మనకి ఫ్రూట్స్కి మనం తయారు చేసుకుంటున్నాం అంతే యా మరిగొచ్చింది కొంచెంగా వేడిగా సో ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకుందాం సో నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఎందుకు అంటే ఫ్లేవర్ మనకి ఎంత బాగున్నా కూడా కొంచెం ఈ వెనీలా ఎసెన్స్ అనేది ఫ్రూట్స్కి చాలా బాగా పట్టేస్తుంది అండ్ ఇలాంటి రెసిపీస్లో మనకి ఏవైతే ఫ్రూట్స్కి కావాల్సినట్టుగా డ్రెస్సింగ్ అనుకున్నామో కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే థిక్గా వస్తుంది అన్నమాట మరి పాలు పాలుగా కాకుండా అలా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది సో యా ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి సో ఇంకొకసారి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకుందాము సో దీంట్లోనే మనం బాదం పాలు కూడా వేసేసుకుందాము ఒక
ఫ్రూట్స్ అన్నిటికి కూడా చాలా మంచి కన్సిస్టెన్సీ, థిక్గా కూడా ఉంటుంది అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి తిన్నట్టుగానే ఉంటుంది అనమాట ఇలా మనం డ్రెస్సింగ్స్ చేసుకుంటే. సో వీటిలోనే కావాలంటే మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం పుడ్డింగ్ చేసుకుని. సో వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటారు, చాలామంది పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటారు, ఆర్ ప్లెయిన్గా కూడా మనం పెట్టేసేయచ్చు అనమాట. సో పిల్లలకి ఎలాంటి ఫ్లేవర్ నచ్చుతుందో దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. యా చూసారు కదా, సో ఇలా చాలా కొంచెంగానే థిక్గా మనం చేసేసుకున్నాము. ఇవంతా కూడా మనకి పళ్ళకి కొంచెం యూనో డ్రెస్సింగ్ లాగా, సాలడ్ డ్రెస్సింగ్ లాగా మనకి వస్తుంది అనమాట ఇదంతా కూడా. సో ఇది కొంచెం చల్లారాలి, బికాస్ ఫ్రూట్స్తో కలపాలంటే మాత్రం చల్లారితేనే బాగుంటుంది అండ్ ఆ న్యూట్రిషన్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కొంచెం చల్లారాక ఈ ఫ్రూట్స్తో పాటు మనం కలిపేసుకుందాము. బట్ బిఫోర్ దట్ ఒక బౌల్లో మనము ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు కట్ చేసిన ఆరెంజ్ ముక్కలు, తర్వాత పైనాపిల్ ముక్కలు, తర్వాత గ్రేప్స్ వేసేసుకుందాం. సో ఈ ఫ్రూట్స్ అన్నిటికీ కూడా మనకి ఈ సాలడ్ డ్రెస్సింగ్ పట్టాలి కాబట్టి పైనుంచి మనం చల్లారాక కొంచెం అది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. A lot of moisture content and ఇవి సపరేట్గా తినాలనుకున్నా కూడా కొంచెం పైనాపిల్ కొంచెం కష్టమే, బట్ అదర్వైజ్ మిగతా ఫ్రూట్స్ అన్ని చక్కగా తీసుకోవచ్చు. యా చాలా థిక్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. సో జస్ట్ లైట్గానే డ్రెస్సింగ్ మనం వేస్తున్నట్టు అండ్ బాగా చలవ చేస్తుంది కూడా, బికాస్ చాలా కొంచెం కానీ పాలు మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా పుడ్డింగ్ సాలెడ్, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసాం. పుడ్డింగ్ సాలెడ్కి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు, కస్టర్డ్ పౌడర్, గ్రేప్స్, పైనాపిల్ ముక్కలు, కమలాపళ్ళు. తయారు చేసిన విధానం: ముందుగా ఆరెంజ్ తొనలిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు వేసి కొంచెం మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత బాదం పాలు వేసి కాసేపు కుక్ చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో కట్ చేసిన ఆరెంజ్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, గ్రేప్స్ వేసి దానిపై పుడ్డింగ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే పుడ్డింగ్ సాలెడ్ రెడీ. సమ్మర్ స్పెషల్స్లో మనం చూడబోయే సెకండ్ రెసిపీ గ్రీన్ జ్యూస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, నిమ్మకాయ. గ్రీన్ యాపిల్ అందరి ఫేవరెట్, కాకపోతే యాపిల్ కన్నా కొంచెం గ్రీన్ యాపిల్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి తినడానికి కొంచెం కష్టపడచ్చు. బట్ మాయిశ్చర్ కంటెంట్ బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ బాగుంటుంది అండ్ పిల్లలందరికీ కూడా వేసవి కాలంలో పెట్టడానికి చాలా చక్కగా మనం యూస్ చేయొచ్చు కూడా. కాబట్టి ఈ జ్యూస్లో వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్స్ మనం తీసుకొచ్చాం అనమాట. చాలా హెల్దీ కాంబినేషన్ అండ్ రెండు కూడా మనకి గ్రీన్గానే ఉంటాయి. కాకపోతే అఫ్కోర్స్ ఈవెన్ వైటమిన్ సి కంటెంట్ అయినా చూసినా, వాటర్ కంటెంట్ చూసినా కూడా రెండిట్లో చాలా బాగుంటుంది. దీంతోపాటు మనం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాం, ఇంకా పుల్లగా ఏం అవ్వదు. బికాజ్ కీర దోసకాయ కొంచెంగా మనకి ఆ స్వీట్నెస్ అనేది ఇస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ మనం సెలెక్ట్ చేస్తాం. సో ముందుగా గ్రీన్ యాపిల్ ముక్కలు వేసేస్తున్నాను నేను బ్లెండర్లో. ఓకే, తర్వాత కీరా ముక్కలు, కీరా ముక్కలు. ఓకే, కొంచెంగా నిమ్మరసం కొద్దిగా నీళ్ళు. సో ఈ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ కూడా చాలా హెల్దీ అండి, బికాజ్ ఎప్పుడు కూడా ప్లెయిన్ ఫ్రూట్స్ మనకి మంచి షుగర్స్ ఇస్తున్నా కూడా వెజిటబుల్స్ నుంచి లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే వావ్, యాక్చువల్లీ కలర్ చూస్తుంటేనే చాలా రిలాక్సింగ్గా ఉంది. సో కీర దోసకాయ చాలా మటుకు రిలాక్సింగ్ ఇస్తుంది అనమాట. ఎవరైతే పిల్లలు సాలెడ్ తినరో నవలరో ఇలాంటి జ్యూసెస్ కనుక పట్టారు అంటే కూడా చాలా మంచిది అనమాట సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో అలా ఏదైతే గ్రీన్ యాపిల్ మనం చెప్పుకుంటూ ఉంటామో దీనికన్నా ఇంపార్టెంట్ కీర దోసకాయ జ్యూస్ యాక్చువల్లీ చాలా చాలా హెల్దీ. ఎప్పుడు కూడా మనం సమ్మర్ టైంలో కీర దోసకాయ ముక్కలు తీసుకున్నారు అంటే చాలా మంచిది. అది నర్వ్స్ని రిలాక్స్ చేస్తుంది, కూల్నెస్ ఇస్తుంది. జనరల్గా ఎండల వల్ల కూడా పిల్లలు చాలా ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం చికాగ్గా ఎక్కువ ఉంటారు.
సో అవంతా తగ్గాలనుకున్నా కూడా ఇలాంటి జ్యూసెస్ ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఇచ్చారంటే చాలా మంచిది. సో చూస్తుంటేనే కనిపిస్తుంది యాక్చువల్లీ అంత లైట్ గ్రీన్ కలర్ కూడా చాలా మంచిదన్నమాట పిల్లలకి. సో అలా సో పల్ప్తో పాటు కూడా సర్వ్ చేయాలి, బికాస్ ఈ ఫైబర్ అనేది మిస్ అవ్వకూడదు. సో వేసవికాలం అయినా సరే పీచ్ పదార్థం ఉంటేనే డైజెషన్ కూడా బాగా అవుతుంది. చూసారు కదా గ్రీన్స్ జ్యూస్, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూస్తాం. గ్రీన్స్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు కీరా ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, నిమ్మకాయ. తయారు చేసుకునే విధానం, ముందుగా బ్లెండర్లో గ్రీన్ యాపిల్ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గ్రీన్స్ జ్యూస్ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా చాలా డిఫరెంట్ రెసిపీ. అంటే మామూలుగా మనము సాలడ్ చేసుకున్న, జ్యూసెస్ చేసుకున్న, ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేవి అందరికీ నచ్చుతాయి, పిల్లలకి ఫేవరెట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అలా తినని పిల్లలకి కూడా మనం ఎలా ఫ్రూట్స్ మనం ఇలా సాలడ్ లాగా అయినా సరే, జ్యూస్ లాగా అయినా సరే చేసి పెట్టచ్చు అనేది ఇప్పుడు మనం చూసేసాం కదా. తప్పకుండా ట్రై చేసేయండి, పిల్లలకి పెట్టేసేయండి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ మనం చేసి పెడితేనే పిల్లలకి ఫ్రూట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారన్నమాట. సో రేపు మరికొన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.